అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అసలు మనందరి చేతుల్లోకి మొబైల్ అనే ఒక వస్తువు వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్ సగం మారిపోయింది కదా. ఎలా అంటారా, మనకి ఎంత ఆకలేసినా ఎంత అర్ధరాత్రి అయినా అలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఫుడ్ని డోర్ దగ్గరికి తెప్పించేసుకుంటున్నాం. అమెరికాలో ఉన్న మన వాళ్ళందరినీ ఇలా అరచేతిలోనే చూసేస్తున్నాం. దానితో పాటుగా ఎక్కడో వేరే వేరే దేశాల్లో ఎంతెంతో దూరంలో వస్తువులను కూడా ఆన్లైన్లో కూర్చొని ఇలా టైంపాస్ లాగా వాటిని కొనేస్తున్నాం. ఇలా అయిపోయింది మన లైఫ్ స్టైల్. టెక్నాలజీ ఎంత పెరిగినా మన లైఫ్ స్టైల్ ఎంత డెవలప్ అయినా మనం ఒకటి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఎంత ఆకలేసి మీరు ఎన్ని ఆర్డర్లు ఇచ్చి బయట నుంచి తెచ్చుకున్నా కూడా అమ్మ ఎదురుగా రాగానే అమ్మ నాకు ఆకలేస్తుంది అన్న పెట్టు అని అడుగుతాం. అప్పుడు అమ్మ తెచ్చిపెట్టే ఫుడ్ ఉంటుంది చూడండి, కొన్ని కోట్ల విలువ అన్నమాట. కొన్ని టెక్నాలజీలు మారిపోయినంత మార్పు. సో అది ఎప్పటికీ మీరు అందరూ మిస్ అవ్వకూడదని మా అమ్మ చేతి వంట ప్రతిరోజు మీ ముందుకి అమ్మ చేతి వంటను తెస్తుంది. ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంట చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఏదైనా పెళ్లికి వెళ్తున్నారా? అలా అనిపించిందా? ఈ చీరకి అంచు ఎక్కువ, దీన్ని చిన్న ఫోల్డ్ చేస్తే బాగోదని ఇలాగే ఉంచేస్తాను, అందుకు ఇది ఎక్కువ కనిపించేస్తుంది. చాలా బాగుంది, చోకరు చీర అన్ని మెరిసిపోతున్నారు. ఓ ఇలా వెళ్ళిపోవచ్చు మీరు ఏదైనా ఫంక్షన్ ఉంటే. అంతేనా? వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, ఏదైనా బర్త్డే పార్టీ ఉంటే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఉంది దానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి, ఆ బర్త్డే ఆవిడదా మీదా అని అడుగుతారు గ్యారంటీ. సో శ్రీదేవి గారు ఏం చేస్తున్నారు ఇవాళ? కస్తూరి మెంతి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై కసూరి మేతి ఫ్లేవర్ ఫ్లేవర్. కసూరి మేతి చికెన్ ఫ్రై చేయబోతున్నాం, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. కసూరి మేతి చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, పెరుగు, నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, మెంతి ఆకు, కొత్తిమీర. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే డ్రై కసూరి మేతి ఉంది, అలానే మెంతి ఆకు కూడా ఉంది, కాకపోతే ఎక్కువగా అది వాడతాను. చికెన్ ఉడికించేశారు ఎప్పటిలాగే మన చికెన్ ఉడికి, ఇంకా చికెన్ ఫ్రై చేయటమే ఆలస్యం. ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. దీంట్లో ఏంటంటే మనం ఎంత ఉడికించినా ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం తడి కావాలి కాబట్టి కొంచెం పెరుగు వాడుతున్నాను. పెరుగు పోనిస్తారా? పసుపు, ఓకే, కారం, కారం, గరం మసాలా, ఓకే, ధనియాలు, జీలకర్ర పొడి, ఎక్స్ట్రా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆల్రెడీ చికెన్ ఉడికించేటప్పుడు వేసాను, అందులో కొంచెం వేసాను. ఇది చికెన్ కూడా, ఉడికించిన చికెన్. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కస్తూరి మెంతి, డ్రైది, డ్రైది. దీన్ని బాగా కలుపుకోవాలి. ముందుగా ఇందులో కొంచెం హోల్ గరం మసాలా, అది వేగిన వెంటనే ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, మరటి మొగ్గ, అలానే బిర్యానీ ఆకు, అంటే హోల్ గరం మసాలా వేసాం. ఆ ఫ్లేవర్ కొంచెం ఆయిల్లోకి వెళ్ళింది అనుకోగానే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఓకే. కొంచెం మెంతాకు ఫ్రై అవ్వగానే ఈ కలిపిన చికెన్ వేసుకుందాం. కలపండి. సో చికెన్ని మనం ముందుగా పట్టుకోండి, అన్ని మసాలాలు కలిపాము. Thank you.
అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, పువ్వు వేయలేదు మనం, ముక్కల్లో వేసాము. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదా గ్రేవీకి. కొత్తిమీర, కొత్తిమీర ఫైనల్. స్టవ్ ఆఫ్ చేద్దామా? ప్లేట్లో తీసేద్దాం. కస్తూరి మెంతి చికెన్ రెడీ. వీనా, టేస్ట్ చూసి చెప్పండి. మెంతి ఆకు పచ్చిది వేసాం, డ్రైది వేసాం కదా, ఫ్లేవర్ బాగా పట్టేసింది ముక్కలకి. అద్భుతంగా ఉంది. ఇలా స్టార్టర్ లాగా తినేస్తారన్నమాట. ఇంక మళ్ళీ దీన్ని అన్నంలో కలుపుకోవాలి, అక్కడ తినాలి, ఇక్కడ ఆలోచనలు. ఒక ముక్క రుచి చూడటం స్టార్ట్ చేశారంటే అక్కడక్కడక్కడ వెళ్ళిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంది కసూరి మెతి కాంబినేషన్ చికెన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. కసూరి మెతి చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, పెరుగు, నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా, మెంతి ఆకు, కొత్తిమీర. కసూరి మేతి చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చికెన్ ముక్కలు, కసూరి మేతి అంతా బాగా కలపాలి. అలా నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మెంతి ఆకు వేసి కొంచెంసేపు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి అందులో కలుపుకున్న చికెన్ ముక్కలను వేసి ఫ్రై అంత బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేయండి. అంతే, కసూరి మెతి చికెన్ ఫ్రై రెడీ. శ్రీదేవి గారు, చాలా ఎమ్మిగా ఉంది చికెన్ ఫ్లేవరు మెంతి ఆకుతో. చాలా చాలా అంటే మన పాలకూర చికెన్ ఎక్కువ తింటూ ఉంటాము, మెంతితో ఇంకా కాంబినేషన్ చాలా బాగుంది. అంటే యాక్చువల్గా ఇందులో డ్రై ఎక్కువ వేస్తాము కస్తూరి మెంతి. సో డ్రై వల్ల మనకు ఆ ఫ్లేవర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, ఎప్పుడు ఒక్కొక్కటే తీసుకుంటాం కదా, అంతే తేడా. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా అందరు చూపించినందుకు థ్యాంక్ యూ వినా. సో చూసారు కదా కసూరి మెతి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో, మీ అందరికీ నచ్చేసింది అనుకుంటా. ఎందుకు అలసం, మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.